చెప్పమ్మా, మా ప్రతాప్ ఎక్కడ? వాడికి ఏం కాలేదు కదా, చెప్పమ్మా చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పలేను ఆంటీ. బ్యాండేజ్ తీ. వాట్? బ్యాండేజ్ తీయాలా? ఏయ్ ఏం చేస్తున్నావ్? నర్స్ బ్యాండేజ్ తీ. ఓకే డాక్టర్, కట్టుకున్న దానికి ద్రోహం చేస్తే పుట్టగతులుంటావు. చూడు, తప్పక చేసినా తెలియక చేసినా నువ్వు చేసింది మాత్రం తప్పు. దానికి శిక్ష ఏంటో తెలుసా? విడికి 4 తగిలించమ్మా, అప్పుడే దారిలోకి వస్తాడు. ఏవండి ఏవండి, ఏమైంది? ఏం లేదు శిరీష, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? ఏంటండి? ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావు? అవేం మాట్లాడండి, ఈ పరిస్థితి నాకెందుకు వస్తుంది? మీ పేరులో కృష్ణుడున్నా మీరు మాత్రం రాముడండి. మీకోసం నేను కష్టాలు పడతానేమో కానీ మీ వల్ల ఎప్పటికీ కష్టపడను. పదండి. నమస్కారం హరిబాబు గారు. నమస్కారం. చెప్పండి, ఏం చేయించమంటారు? ఏం చేసినా మీ ఇష్టం వచ్చింది చేయండి, కానీ ఏం చేసినా మా సుభద్ర పేరు మీద చేయండి. అలాగేనమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణం శశివర్ణం చతుర్భయం ప్రసన్నవర్ణం జాయ సర్వ విఘ్న ఉపశాంతయే. రండి, ప్రదక్షిణాలు చేద్దాం. హరిబాబు. గోపాలరావు గారు, మీరేంటి ఇక్కడ? రండి బాబు, చెప్తాను. ఏంటండి? సత్య కనిపించటం లేదు, అంతా వెతికాను, ఎక్కడా లేదు. ఏంటి మీరనేది? సత్య కనిపించకపోవడం ఏంటి, అసలేం జరిగింది? ఆ రాక్షసి సత్య నిన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో సత్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. వెళ్ళగొట్టి మాత్రం ఏం చేస్తుందని, సత్య ఎలాగూ మీ ఇంటికే వస్తుంది కదా అని నేను కూడా ఆపలేదు. కానీ సత్య మీ ఇంటికి రాలేదు. హైదరాబాద్ ఏమన్నా వెళ్ళిందని అందరికీ ఫోన్లు చేశాను, కానీ అక్కడికి వెళ్ళలేదు. హరి, నాకేదో భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, సత్యకేం కాదు. పదండి, వెళ్ళి వెతుకుదాం. Thank you.
నమస్కారం హరిగారు. నమస్తే. ఏంటి గోపాలరావు గారు, మా హరిగారు వెంబడి తిరుగుతున్నారేంటి? మీ ఆవిడగారు ఏమనరా? ఏంటండి ఇద్దరు దిగులుగా ఉన్నారు? మా అమ్మాయి సత్య కనిపించడం లేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? కనిపించకపోవడం ఏంటండి, పక్క వీధిలో చిన్నపిల్లలతో కర్రాబిల్ల ఆడుతుంది. కర్రాబిల్ల? అవునండి. ఒకళ్ళు గుడి దగ్గరికి, ఒకళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళండి రా. ఎందుకక్కా? నేను కొట్టే ప్రతి బిల్లా 6 పోవాల్సిందే. వెళ్ళండి. ఇది క్రికెట్ కాదక్కా, ముందాడు. నాకు తెలుసులేరా, చూడు. సత్య బాసు, వచ్చేసావా బాసు? రా, ఒక ఆట ఆడదాం. ఏంటమ్మా ఇదంతా? కర్రబిల్లనన్నా? చిన్నప్పుడు ఎలాగో ఆడుకునే అవకాశం రాలేదు, అందుకే ఇప్పుడు ఆడుతున్నా. బాలే ఇంట్రెస్టింగ్ గా ఉంది నాన్న. సత్య, నువ్వు కనిపించట్లేదని ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? టెన్షన్ పడ్డారంటే ప్రేమ బాగానే ఉంది. అక్క, ఆడతావా ఆడవా? సీన్ కొంచెం ఎమోషనల్ అయ్యేలా ఉంది, మీరెళ్ళి ఆడుకోండిరా. సరే అక్క. ఏంటిది సత్య, మీ అమ్మ నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి బాసు? ఇప్పుడు నేను పరాయిదాన్ని కాదు, నీ భార్యని. నా మంచి చెడు చూసుకోవాల్సింది నువ్వే. అసలే మా ఆయన హరికృష్ణ, ఎంతటి కష్టాన్నైనా చిటికలో సాల్వ్ చేస్తాడు. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి, మీకెందుకు చెప్పుకోవాలి? సత్య, చిన్నపిల్లల మాట్లాడుకో. సరేలే బాసు, మన ఇంటికి వెళ్దాం కదా. అన్ని విషయాలు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అసలే ఆకలి దంచేస్తుంది, మా అమ్మ మీద కోపంతో తినకుండా వచ్చేసాను. పద పద. ఏంటి బాసు ఆలోచిస్తున్నావు, వెళ్దాం పద. సత్య, ఇప్పుడు ఇంటికెళ్ళడం అంటే ఏం బాసు? నీకు తెలుసు కదా సత్య, మనకు పెళ్ళైన విషయం ఇంకా ఇంట్లో చెప్పలేదు. అదే ఆలోచిస్తున్నాను. ఏంటి హరి, నువ్వనేది ఇంకా ఇంట్లో చెప్పకపోవటం ఏంటి? కంగారు పడకండి, శిరీష చాలా సెన్సిటివ్. ఈ పెళ్లి గురించి ఇప్పుడే చెప్తే తను బాధపడుతుంది. నిదానంగా మంచి టైం చూసి చెప్పాలి. నీ బాధ నాకు అర్థమైంది బాసు, కానీ అప్పటి వరకు నేను ఎక్కడుండాలి? ఇప్పుడు నాకు పుట్టింట్లో కూడా స్థానం లేదు. కన్న తల్లే నిన్ను పెళ్లి చేసుకున్నానని ఇంట్లోంచి గెంటేసింది. నువ్వున్నావన్న నమ్మకంతోనే ధైర్యంగా ఉన్నాను. సుభద్ర జీవితం కాపాడడం కోసం నా జీవితం త్యాగం చేశాను. నువ్వు కూడా నీతో పనైపోయింది, నీతో నాకు అవసరం లేదనుకుంటే చెప్పు. ఊళ్ళో మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది, కానీ బావులకేం కొదవలేదు. ఏదో ఒక బావి చూసుకుని దూకేస్తా. సత్యా, కంగారు పడుకున్నానా?
బాస్ కోసం చావటంలో కూడా కిక్ ఉంది. ఏం బాసు, ఏమంటావు? సత్య, అనవసరంగా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. నీకు నేనున్నాను. ఆ విషయం నాకు తెలుసు బాసు. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు, కానీ ఇంట్లోకి తీసుకెళ్ళలేకపోతున్నావు. సరే సత్య, నిన్ను ఇంటికి తీసుకెళ్తాను, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. ఏంటి బాసు? నేను చెప్పేంత వరకు మన పెళ్లి విషయం ఇంట్లో ఎవరికి చెప్పకూడదు. సరే బాసు, ముందు వెళ్దాం పద. హరి, నువ్వు నా కూతురికి అండగా ఉంటావన్న నమ్మకంతో ఉన్నాను, దానికి అన్యాయం జరగనివ్వకు. అది ఏడిస్తేనే తట్టుకోలేరు. గోపాలరావు గారు, సత్య నా భార్య, నేనున్నంత వరకు తనకు ద్రోహం జరగదు. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళు. సరే రా. తినే పతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందంటారు కదా, ఈ లెగ్ పీస్ మీద కూడా నా పేరు రాసి ఉంటుందంటవా? రే, ప్రశాంతంగా తినకుండా ఈ గోలెంట్రా. అక్కలు చికెన్ లెగ్ పీస్ అదర కూడా అయింది. దా ఓ లెగ్ పీస్ తింది కనరా, ఓ పట్టట్టు దా. నేను మీలాగా రాక్షస జాతి కాదులేరా? మీరు కానివ్వండి. అదేంటి బా అంత మాట? వయసు వచ్చిన కూతుర్ని ఇంట్లోంచి గెంటేసి ఏ బాధ లేకుండా మెక్కేవాళ్ళని రాక్షసులు కాక ఇంకేమంటారా? హరి వచ్చి సత్యాన్ని తీసుకువెళ్ళాడు కాబట్టి సరిపోయింది. అది ఇంట్లోంచి వెళ్ళిపోతే నేనెందుకు పస్తులుండాలి? దానికి నాకన్నా హరియే ఎక్కువ కదా. నిన్ను కాదే, నీలాంటి దాన్ని ఆడదానిగా పుట్టించినందుకు దేవుణ్ణి అనాలి. తినండి. అయినా నీకే అన్న వెళ్ళ సహించు. మనకే బావన్న మాటలకే ఇదిగో నాకే మొక్క దగ్గట్లేదు. ఎదుటి వాళ్ళ తిట్లని పెసరట్లలా ఫీల్ అవ్వాలరా, అప్పుడు ఏ బాధ ఉండదు. ఒక్క మొక్కలో సిగ్గు లేకుండా ఉండాలి అంటే సరిపోద్దు కదా. ఆయన సత్యని ఇంట్లోంచి పంపించాడు నాకు కూడా నచ్చదు. మనకే రే, నేనేం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుందిరా. సత్యని కావాలనే బయటికి వెళ్ళగొట్టాను. ఏంటి మనకేను అనేదే కావాలని పంపడం ఏంటి? వారసులు అనేవాళ్ళు ఆస్తుల్ని ఆశయాల్నే కాదురా, పగని ప్రతీకారాల్ని కూడా పంచుకోవాలి. అబ్బా, నాకేమో అర్థం అవ్వలేదు. సత్య తెలుసో తెలియకో చాలా మంచి పని చేసిందిరా. ఆ హరిని పెళ్లి చేసుకుంది, నా పగకి హెల్ప్ అయింది. అదెలాగా? సత్య నా కూతుర్రా, ఎంత నన్ను అసహించుకున్నా దానిలో ప్రవహించేది నా రక్తం, పట్టుదల ఎక్కువ. హరికి ఉంపుడుగత్తెగా అయినా ఉండడానికి సిద్ధపడింది. ఛాన్స్ రాగానే వినియోగించుకుని ఆ హరికి పెళ్ళాం అయిపోయింది. అది తెలుసులే మనకే, కానీ దానివల్ల నీకొచ్చే లాభం ఏంటా అని. ఇప్పుడు సత్య హరికి పెళ్ళాం మాత్రమే కాదు, శిరీషకు సవతి కూడా. అయితే శిరీష తన స్థానాన్ని ఇంకొక ఆడదానికివ్వడానికి చచ్చినా ఒప్పుకోదు. సత్య ప్రాణం పోయినా హరిని వదిలిపెట్టదు. ఇద్దరికీ యుద్ధం పడుతుంది, మధ్యలో హరి నలిగిపోతాడు. ప్రశాంతంగా ఉన్న ఆ కాపురాన్ని
నా కూతురు నిప్పుల కుంపటి చేస్తుంది. ఎవ్వరికీ అక్కడ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అదే అదే నాకు కావాల్సింది. నువ్వు మామూలుదని కాదు, కంచు పొగిడింది చాలు గాని, నోరు మూసుకొని తిను. ఏంటి శిరీష, నువ్వు అనేది నిన్నొక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయాడా? అవును అత్తయ్యా, మీ అబ్బాయికి రాను రాను నేనంటే లెక్క లేకుండా పోతోంది. అక్కడే ఎక్కడో ఉండుంటాడు వదినా. మొత్తం వెతికావా? ఏంటి ఉండేది, గుడి మొత్తం వెతికాను, ఎక్కడా లేరు అర్చన. కళ్ళు మూసి తెరిచేలోపు మాయమైపోయారు. మాయమైపోవడానికి బావగారు ఏమన్నా మాయల పక్కిరా? ఏదో పని మీద వెళ్ళుంటాడక్క. మీకు అలాగే ఉంటుంది, నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తెలుస్తోంది. వదినా, నీ ప్లేస్లో ఉండి ఆలోచించినా సీఎం ప్లేస్లో ఉండి ఆలోచించినా ఒక్కటి మాత్రం నిజం, మా అన్నయ్య ఏ పని చేసినా అందులో ఓ అర్థం పరమార్థం రెండూ ఉంటాయి. ఇది మాత్రం నిజం. సత్య హరిశ్చంద్రుడైనా పరిస్థితులకు లోబడి పొరపాటు చేశాడేమో కానీ మా అన్నయ్య మాత్రం తప్పు చేయడు. ఇలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు అందరినీ ఏడిపిస్తారు. అది మాత్రం ఈ జన్మలో జరగదు. బావగారు వచ్చినట్టున్నారు. రాణి రాణి రాణి, ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. ఒక్క నిమిషం సత్య. ప్రయాణం బాగా జరిగిందా? బాగా ఎండలో తిరిగినట్టున్నారు, మజ్జిగ విని తెమ్మంటారా? వదినా, కొంచెం ఓవర్ అయినట్టు లేదు? ఈ మాత్రం లేకపోతే మీ అన్నయ్య కంట్రోల్లో ఉండరు అర్చన. సత్య, లోపలికి రా. అంటే గుడిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఈ మహాతల్లి కోసమేనా? అవును. సత్య కనిపించట్లేదంటే వెతకడానికి వెళ్ళాను. ఏం మాయరోగం కనిపించకపోవడానికి? సత్యను వాళ్ళమ్మ ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఏంటి నన్ను అనేది? అవునమ్మా, సత్య పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఇంట్లోంచి గెంటేసింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. వెళ్ళగొడితే మాత్రం ఎక్కడా చోట్లేనట్టు ఇక్కడికి తీసుకురావాలా? శిరీష, చిన్నపిల్లల మాట్లాడుకో. సత్య మనకి ఎంత హెల్ప్ చేసింది, ఒంటరిగా ఎలా వదిలేస్తాం? తన బాగోగులు చూడడం మన బాధ్యత. నేను తన గురించి ఆలోచించడం తప్పనడం లేదు, ఇక్కడికి తీసుకురావడం నాకు ఇష్టం లేదంటున్నాను. ఏంటమ్మా అలా అంటావు? ఈరోజు సత్య గనక లేకపోతే మన సుభద్ర జీవితం ఏమైపోయేది? అది కాదత్తయ్యా, సత్య మనకు మంచి చేసుండొచ్చు, కానీ తన ప్రవర్తన ఏం బాగోలేదు, నాకు అది నచ్చలేదు.
ఏంట కాలా అంటావు? నాకిష్టం లేకపోయినా ఆ పెళ్లి ఒప్పుకున్నాను. ఎందుకు? మీకోసమేగా, మీకు మాట ఇచ్చాననేగా. నువ్వు మాట్లాడుకో. నువ్విదంతా ఎందుకు చూస్తున్నావో నాకు తెలియదనుకోకు. నీ నాటకాలు నా దగ్గర కాదు. శిరీష, ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ఇంకొక మనిషి ఆదుకోవాలి. అలాంటిది మనకు మంచి చేసిన మనుషులకు కష్టాలు వస్తే చేతులు దులుపుకుంటామా? సత్య చేసిన హెల్ప్కి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. సుభద్ర అంటే అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది నువ్వే. అలాంటి సుభద్ర కాపురాన్ని తను నిలబెట్టింది, అది ఆలోచించమేంటి? సత్య ఈరోజు నుంచి ఇక్కడే ఉంటుంది, అంతే. సుభద్ర! ఏమైంది ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు? ప్రతాప్, ప్రతాప్ చనిపోయాడమ్మా. ప్రతాప్ని నేనే నా చేతులతో షూట్ చేశాను. తను లోయలో పడిపోయాడు.